హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఓన్గా డిజైన్ చేసుకున్న సారీ కలెక్షన్ చూపిస్తానండి. ఈ సారీ వచ్చేసి రీసెంట్గా చేసుకున్నానండి. వైట్ కార్బన్ పేపర్తో ప్రింట్ వేసుకున్నానండి. పెయింటింగ్ వచ్చేసి మెటాలిక్ ఫ్యాబ్రిక్ గోల్డ్ అండి. సారీ బార్డర్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి మిషన్ మీద. ఆల్రెడీ నా దగ్గర స్టిచ్ చేసిన బ్లౌజులు అంటే అవే సెట్ చేశానండి ఈ సారీకి. ఈ విధంగా సారీ డిజైన్ చేస్తానని అనుకోలేదండి. అసలు నా దగ్గర ఇంట్లో చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, అవి జాయింట్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఆలోచన వచ్చి వెంటనే జాయింట్ చేసేసాను. అది ఆ విధంగా ఈ 3 పీసెస్ సారీ అయ్యింది. దీనికి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకుని స్టిచ్చింగ్ చేశానండి. అలాగే జాయింట్స్ చేసిన చోట జాయింట్ కనపడకుండా సన్న బార్డర్ తీసుకుని స్టిచ్చింగ్ చేశానండి. ఇది ఇంకొక సారీ అండి, హాఫ్ అండ్ హాఫ్ సారీ. ఇది పింక్ కలర్ ఏమో సారీ తీసుకున్నామండి. సారీ తీసుకుని మా ఫ్రెండ్ నేను హాఫ్ ఆఫ్ చేసుకున్నాము. ఈ వైట్ కలర్ ఏమో తాన్లో తీసుకున్నామండి. ఈ సారీకి వచ్చేసి 2 కలర్ల బార్డర్లు వేశానండి. గోల్డ్ కలర్ ఒకటి, ఒకటేమో పూసలతో ఉన్న బార్డర్ అండి. ఇదైతే పూసలతో ఉన్నదైతే మిషన్ మీద స్టిచ్ అవ్వదండి, హ్యాండ్తో స్టిచ్చింగ్ చేయాలి. మొత్తం ఎంత బార్డర్ ఉందో అంత బార్డర్ చేత్తోనే కుట్టాలి సూది దారం తీసుకొని. ఈ బ్లౌజ్ కూడా నాకు 3 సారీస్ మీదకి వచ్చేస్తుందండి. 3 సారీస్లో పింక్ ఉంది, అందుకని ఇలా పింక్ది డిజైన్ తీసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నాను. నా దగ్గర వైట్ సారీ ఉన్నదండి, దానికోసమని ఆరెంజ్ కలర్ తాన్లో తీసుకున్నాను. బాటంలోనేమో పెద్ద బార్డర్ వేశానండి, పైన చిన్న బార్డర్ వేసుకున్నాను. ఈ బార్డర్లో పర్పుల్ కలర్ ఉందని చెప్పి లేస్ కూడా పర్పుల్ కలర్ తీసుకున్నానండి. జాయింట్ దగ్గర ఏమో చిన్న బార్డర్ వేశాను, పైన ఏమో కొంచెం పెద్ద బార్డర్ వేశాను. దీని బ్లౌజ్ ఏమో బెనారస్లో తీసుకున్నానండి. ఈ ప్లెయిన్ శారీకి వచ్చేసి బ్లౌజు ప్లస్ బార్డర్ కలిపి తాన్లో తీసుకున్నానండి. ఈ బార్డర్కి మళ్ళీ పైన కింద కూడా చిన్న లేస్ వేశానండి. బ్లౌజ్ ఇదండి. మనం డిజైన్ చేసుకున్న శారీ అయితే మన ఒక్కళ్ళ దగ్గరే ఆ డిజైన్ ఉంటుంది కదండి. నా దగ్గర ఈ చెక్స్ రెడ్ శారీ ఉందండి, అది అలా కట్టుకోవడం ఇష్టం లేక 2 సారీస్ చేశానండి. గంధం కలర్ శారీకి అయితే కుచ్చిళ్ళ వరకే వేశానండి. ఈ శారీకి వచ్చేసి బార్డర్ రెడ్ కలర్ తీసుకున్నానండి. ఇంకొక సారీ వచ్చేసి స్కిన్ కలర్ అండి, దీనికి మాత్రం హాఫ్ అండ్ హాఫ్ వేసుకున్నాను రెడ్ కలర్ని. స్కిన్ కలర్కి వచ్చేసి బార్డర్ బ్లాక్ రెడ్ కాంబినేషన్లో వేశానండి. రెండు సారీస్కి బ్లౌజ్ ఒకటే సెట్ చేశానండి. ఈ పర్పుల్ కలర్ శారీ మమ్మీ తీసుకొచ్చిందండి, దీన్ని నేను 2 సారీస్ కింద చేశాను. టూ పీసెస్ని తాన్లో తీసుకున్నానండి నేను.
పర్పులు క్రీము కాంబినేషన్ కలిసేటట్టు సన్న లేస్ తీసుకుని వేశానండి బార్డర్కి. పవిటంచి వచ్చే పీస్ని క్రీమ్ కలర్కి యాడ్ చేశానండి. ఈ పర్పుల్ కలర్ సారీలో పైట కొంగు లేకుండా సగం పీస్ మిగిలింది కదండి, దానికోసం నేను పైట కొంగు వచ్చేలా డిజైన్ చూసుకొని తానుముక కట్ చేయించుకొని దీనికి అటాచ్ చేశానండి. దీని పైట కొంగు ఎలా ఉందో చూసేద్దాం. పర్పులు పింక్ కలిసేలా బార్డర్ వేశానండి ఈ సారీకి. ఈ రెండు సారీ కాంబినేషన్స్ చూడండి. రెండు సారీస్కి ఒకటే బ్లౌజ్ అండి. ఈ సారీ వచ్చేసి సన్న బ్లాక్ బార్డర్ వేసాను అంతేనండి. ఈ బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర ఉన్నదే సెట్ చేశానండి. ఇవి రెండు సారీస్ అండి. ఇవి రెండు సారీస్ తీసుకుని మా ఫ్రెండ్ నేను ఆఫ్ అండ్ ఆఫ్ చేసుకున్నాము. చెరొక సారీ తీసుకున్నాము. ఈ రెండు కలర్లకి సూట్ అయ్యేలా బార్డర్ తీసుకొని స్టిచ్చింగ్ చేశానండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో 30 వీడియోస్ ఉన్నాయండి, మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ బార్డర్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇది ఈ లేస్లో పీసెస్ కట్ చేశానండి, బ్లాక్ లోపల రెడ్ ఇవి తీసుకుని దానికి డిజైన్ చేశాను ఇట్లా. ఇది ఇంకో సారీ అండి. ఇది కూడా 2 పీసెస్ సారీని. ఈ గోల్డ్ బార్డర్ మాత్రం నేనే స్టిచ్ చేసుకున్నాను. బ్లూది ప్లెయిన్ అండి. పింక్ది మాత్రం బార్డర్ ఉంది, పెద్ద బార్డర్ వచ్చింది, కొంగు కూడా వచ్చింది. ఇది కూడా తాన్ పీసెస్ఏ అండి, తాన్లోంచే కట్ చేయించాను నేను. ఇది బ్లౌజ్ అండి. ఇప్పుడు చూపించే సారీ ప్లెయిన్ సారీ అండి. ఈ ప్లెయిన్ సారీకి బాటంలో ఒక కలర్ లేస్ వేశాను, టాప్లో ఒక కలర్ లేస్ వేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి బెనారస్ బ్లౌజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.